న్యాయస్థానానికి చెవులే కాని కళ్ళు లేనట్లు లీగల్ సెల్ వ్యవహరిస్తోందని అగ్రిగోల్డ్ బాధితుడు సంఘం అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు విమర్శించారు. విజయనగరం జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ నెమ్మదిగా సాగుతుందని అన్నారు. ప్రతి మండలంలో లీగల్ సెల్ను ఏర్పాటు చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్న ఆయన, డైలీ మంత్లీ డిపాజిట్లను చెల్లించిన వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమని అన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ అని ఒక మాట ఉన్నందున హైకోర్టు ఇచ్చినటువంటి అఫిడవిట్ మన తీర్పులో ఫిక్స్డ్ డిపాజిట్ అనే పదమున్నందున 10,000 అంతకు లోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు మాత్రమే తీసుకుంటున్నారు. కానీ ఎక్కడ ఒక వ్యక్తికి ఒకే ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోవాలి అనే మాట ఇక్కడ ఎక్కడా లేదు. ఒక కుటుంబంలో కానీ ఒక వ్యక్తి పేరు కానీ 4, 5, 2, 3 ఎన్ని 10,000 రూపాయల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నా వాటన్నిటిని తీసుకోవాల్సిన బాధ్యత కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకు ఉంది. కానీ దీన్ని మాత్రము కోర్టు ఇచ్చిన కాపీలో లేకపోయినా ఒక్క ఫిక్స్డ్ డిపాజిట్ కాగితం మాత్రమే తీసుకుంటున్నారు. అలా ఒక్క కాపీ తీసుకున్నందువలన, ఆధార్ కార్డు దానికి ఎన్రోల్ అయినందువలన, మళ్ళీ ఇదే ఆధార్ కార్డుతో రేపు మరోసారి ఇతర బాండ్లు దానికి పెట్టుకోవాలంటే అది తలనొప్పిగా మారుతుందనే ఆందోళన డిపాజిట్దారుల్లో ఉంది.